హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీణా చైతన్య వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇవాళ వచ్చేస్తున్నాను యూట్యూబ్ లో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న వీడియో నేను కూడా చేస్తున్నాను. సో అందరికి తెలిసే ఉంటాను కదా, అదే డల్గోనా కాఫీ. సో దాన్ని మనం ఫ్రోతి కాఫీ అని కూడా అంటాము. సో అది నేను ట్రై చేస్తున్నాను. సో నేను యూట్యూబ్ లో చాలా మంది చేశారు యూట్యూబర్స్, అలానే ఫేస్బుక్ లో చాలా పిక్స్ కూడా చూసాను. సో నేను కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ట్రై చేస్తున్నాను. అది ఎలా ఉంటది, దాని టేస్ట్ ఎలా ఉంటుంది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ దానికి ఏమేమి కావాలో మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. సో ఇంక ప్రిపేర్ చేద్దామా? సో దీనికి కావాల్సింది వచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కావాలి. అది ఏ బ్రాండ్ అయినా పర్లేదు, నా దగ్గర ఈ బ్రాండ్ ఉంది, నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అలానే షుగర్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లూక్ వామ్ వాటర్ కావాలి. కోల్డ్ వాటర్ కలుపుకునే వాళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఇలా ఒక బౌల్, అలానే కొంచెం స్పూన్ కావాలి. కొంచెం స్ట్రాంగ్గా కొంచెం మిక్స్ చేసుకోవాలి కదా, ఎక్కువ టైం పడుతుంది. సో కొంచెం గట్టిగా ఉండే స్పూన్. నేను వచ్చేసి ఇక్కడ 2 స్పూన్స్ నేను కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి ఇది ఓన్లీ 1 కప్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకని నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. సో షుగర్ వచ్చేసి నేను 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం కాఫీ పౌడర్కి కన్నా కొంచెం ఎక్కువ షుగర్ తీసుకోండి. సో కొంచెం బాగుంటుంది. అలానే మనకి ఏదైతే ఫామ్ అవుతుంది కదా, అది చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం షుగర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే. సో ఇక్కడ వచ్చేసి ఒక 2 to 3 స్పూన్స్ తీసుకోండి. మీరు ఎంతైతే కాఫీ పౌడర్ తీసుకున్నారో సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు, లేదా ఒక్కొక్క స్పూన్ ఎక్కువైనా తీసుకోవచ్చు. మీకు కావాల్సిన అక్కడ కన్సిస్టెన్సీని బట్టి తీసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఒక 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ వరకు తీసుకున్నాను. సో ఇప్పుడు చూసారు కదా ఇలా. ఇంకొచ్చేసి ఇప్పుడు కంటిన్యూస్గా మనం మిక్స్ చేసుకోవాలి. సో నేను మీకు వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాను. సో ఇక్కడ వచ్చి నేను తీసుకున్న కాఫీ పౌడర్ ఏంటంటే ఇన్స్టాంట్, కొంచెం ఎక్కువ కొంచెం బబుల్స్ ఉన్నాయి. కొంచెం ఫస్ట్ అవి మెల్ట్ అవ్వడానికి నాకు టైం పట్టింది. సో తర్వాత నుంచి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో చూసారు కదా ఇలా స్పీడ్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇట్లా ఉంది. సో ఇందాక దానికి ఇప్పటికీ వేరియేషన్ చూసారు కదా, నాకైతే హ్యాండ్ పెయిన్ కూడా వచ్చింది. అలా కంటిన్యూస్గా తిప్పాలన్నమాట మనకి ఆ 4th ఫామ్ అవ్వాలంటే. సో ఇక్కడ నేను మా హస్బెండ్ హెల్ప్ అడుగుతున్నాను. సో తను కొంచెం సేపు నాకు హెల్ప్ చేయమని. సో చూసారు కదా ఇంకా వచ్చి ఇంకా 3 to 4 మినిట్స్ అయినా అలా మనం మిక్స్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఎవరైనా విస్కర్ ఉంటే విస్కర్తో చేసుకోవచ్చు, బట్ నేనేంటంటే స్పూన్తోనే చేసేస్తున్నాను. సో తను కొంచెం సేపు హెల్ప్ చేశారు. సో చూసారు కదా నెక్స్ట్ ఇందాక దానికి ఇప్పటికి వేరియేషన్ వచ్చింది కదా. సో మనకి ఇలా ఫామ్ అవ్వాలి. మనం ఇలా డ్రాప్ చేసినప్పుడు లిక్విడ్గా కాకుండా ఇలా ఒకే చోట మనకి కింద పడిపోవాలన్నమాట. ఇలా ఫామ్ అవ్వాలి. ఇంక ఇలా ఫామ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొంచెం లూక్ వామ్ మిల్క్ తీసుకున్నాను. మరి కోల్డ్ మిల్క్ అయితే తాగలేమని చెప్పేసి. సో కావాల్సిన వాళ్ళు కోల్డ్ మిల్క్ తీసుకోవచ్చు. చాలామంది ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తున్నారు కదా, ఎవరి టేస్ట్ ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను మిల్క్లో, జస్ట్ 1/2 స్పూన్. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇలా వచ్చేసింది కదా, దీన్ని మిల్క్ మీద యాడ్ చేసుకోవడమే. ఎంత స్టిక్కీగా ఉందో, అసలు అంత మంచి షైన్ వస్తుంది ఆ క్రీమ్ ఏదైతే ఉందో, మంచి గోల్డెన్ కలర్లో అలా మెరుస్తూ ఉంది, చాలా బాగుంది అది. సో కరెక్ట్గా మనం 2 స్పూన్స్ కాఫీ పౌడర్ వేసుకుంటే ఒక పర్సన్కి వస్తుంది. సో చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది. నేనేంటంటే పైన కొంచెం చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పి నా దగ్గర మైలో ఉంటే నేను అది యాడ్ చేస్తున్నాను. సో జస్ట్ ఒక ఫ్లేవర్ కోసమే, లేదంటే బూస్ట్ కానీ ఇంకేదన్నా చొకోస్ ఉన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ అయిపోయింది నా డల్గోనా కాఫీ. ప్రతి కాఫీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను. యాక్చువల్గా నేనైతే కాఫీలో తాగను, బట్ ఎందుకు ఇది ట్రై చేసి అయితే చెప్తాను. ఓకే, స్పూన్తో తీసుకో.
ఇంకో స్పూన్ దొరికి బాగుంది. సో అది సూపర్ అయితే లేదు, బట్ ఓకే ఓకే తాగొచ్చు. బట్ నాలో కాఫీ ఇష్టం లేని వాళ్ళకి అయితే నచ్చదు, బట్ కొంచెం కాఫీ లవర్స్ అయితే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇదే నా వీడియో, ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను. బాయ్ బాయ్.